మూవీ అన్నా సూపర్ ఉంది అన్నా మూవీ అందరికి ఫస్ట్ హైటు గాయత్రి అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈసారి రెండు పండుగలు వచ్చినాయి ఒకటి ఐపీఎల్ టాటా ఐపీఎల్ ఒకటి ఇంకోటి ట్రిపుల్ ఆర్ సంతోషంగా ఉన్నది ఇది వచ్చినందుకు నేనైతే సినిమా కోసం ఎన్టీఆర్ అన్న కోసం వచ్చినా ఎన్టీఆర్ అన్నకు ఐ లవ్ యూ అన్న అంటే అసలు పిచ్చి సినిమాలో మాత్రం అసలు ఐలెట్ అంటే ఐలెట్ చూపించరు అన్నని థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు మా అన్నని అంత మంచిగా చూపించినందుకు అలానే మా అన్న బర్త్డే వస్తుంది మే 20కి మా అన్న బర్త్డే ఉంది ఆ రోజు తగ్గేదే లేదు అన్నైతే అసలు హైలైట్ చూపించరు ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు హైలైట్ అంటే హైలైట్ ఒక సీన్ ఉంటుంది అసలు ఎవరు ఊహించరు ఆ చిరుతపులిల మధ్య మా అన్న చిరుతపులి వస్తుంటే అసలు చూడడానికి రెండు కాళ్ళు చాలే మాకు అంత మంచిగా ఉంది విజువల్స్ కానీ అసలు ఫస్ట్ ప్రతి సీను ప్రతి డైలాగు బ్యాక్గ్రౌండ్ బీజిఎం నెంబర్ వన్ క్వాలిటీ అసలు అసలు చూస్తుంటే రెండు కళ్ళు చాలేదు రెండు చిరుతపులులు వచ్చి సినిమా తీస్తే ఎట్లుంటది మనిషి రూపాలు అనేది ఈ సినిమా ఒక హైలైట్ అంటే హైలైట్ 2-3 ఇయర్స్ దాదాపు 2-3 ఇయర్స్ పట్టినట్టుంది కదా 2-3 ఇయర్స్ పట్టింది స్టఫ్ ఇచ్చిండు దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ కూడా అంతే ఉంది ఎక్కువ రోజులు తీసుకున్నా టైం పట్టినా కానీ క్వాలిటీ మాత్రం బాగుంది తొందరపడి ఏదేదో తీసేసినాం అని కాదు కానీ నెంబర్ వన్ క్వాలిటీ మనం పెట్టిన డబ్బులకి న్యాయం జరుగుతుంది నెంబర్ వన్ అసలు రాజమౌళి సార్ థ్యాంక్ యూ సార్ రామ్ చరణ్ అసలు హైలైట్ రామ్ చరణ్ కళ్ళు అంటే నాకు ఇష్టం చిరుత సినిమా నుంచి నేను రామ్ చరణ్ ఫాలో అవుతున్నా ఆ కళ్ళ కోసమే రామ్ చరణ్ అన్న ప్రతి సినిమా నేను చూస్తా రామ్ చరణ్ బాడీ అయితే అసలు బాక్స్ ఆఫీస్ బద్దలు కావాల్సిందే ఎన్టీఆర్ అన్న అసలు అడవిలో ఉరుకుతుంటే అసలు హైలైట్ అనిపించింది మళ్ళీ ఇద్దరు కలిసి ఇంకో సినిమా కూడా తీయాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్.